हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू दि अवर चैनल एला उन्नारु मीरंता हैप्पीगा संतोषंगा उंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु मीलो मोदटिसारी मन चैनल नी चूसे वाळ्ळु एवरैना सरे सब्स्क्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन नी एक्टिवेशन लो उंचुकुन्नट्लयिते मन हिंदू सांप्रदायाल्लो उंडेटुवंटि अनेक पूजा विधानालतो पाटु अनेक विशेषालनु कूडा मन चैनल द्वारा मीरंता तेलुसुकोवच्चु सो ई रोजु अयिते मनकु मंचि व्लाग तो मी मुंदुकु वच्चेसानु अदि वच्चेसि एंटंटे मन की ने अंटे सेप्टेंबर 26 నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అనేవి మొదలవుతున్నాయి కాబట్టి అందుకు గాను మనం ఏ రోజు ఏ అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేసుకోవాలి ఇంకా అమ్మవారికి మీరు సమర్పించవలసిన నైవేద్యం మీరు ఏ రంగు చీర ధరించి అమ్మవారికి పూజ చేసుకోవాలి ఇంకా అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీ అందరికీ నచ్చుతుంది తెలియని విషయాలు తెలుస్తున్నాయి అన్న ఒక భావంతోనే నేను మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ నేను మీకు అందిస్తున్నటువంటి సమాచారం విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఏ రకంగా పూజలు చేస్తారో ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించుకుంటారో అవి నేను పరిశీలించి సేకరించి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఈ రకంగా చేసి అమ్మవారికి చక్కగా పూజలు చేసుకొని అమ్మవారి కృపకు మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక ముఖ్యమైన విషయం అండి మనకి ఈసారి దసరా శరన్నవరాత్రుల్లో తిథులు అనేవి తగులు మిగులుగా ఏమీ రాలేదండి ఏ రోజు తిథి ప్రకారంగా మీరు ఆ రోజు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు సో అదొక విషయాన్ని మీరు గ్రహించండి మొదటి రోజు అలంకారం వచ్చి శ్రీ స్వర్ణ కవచలాంకృత దుర్గాదేవి అమ్మవారి అవతారం అండి ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ పాడ్యమి ఆ రోజు అమ్మవారికి మీరు సమర్పించవలసిన నైవేద్యం చక్ర పొంగలి మీరు ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు బంగారు రంగు చీర ధరించి అమ్మవారికి మీరు పూజ అయితే చేయాలి తర్వాత రోజు అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అవతారంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తారు ఆ రోజు తిథి వచ్చి అశ్వయుజ శుద్ధ విధియ ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కట్టె పొంగలి ఆ రోజు మీరు అమ్మవారికి లేత గులాబీ రంగు చీర ధరించి మీరు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు తర్వాత రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంతో దర్శనం ఇస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ తదియ ఆ రోజు మీరు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర ఆ రోజు మీరు కనకాంబర రంగు చీర ధరించి అమ్మవారికి పూజ అయితే చేయాలి తర్వాత రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేవి అవతారంతో దర్శనం ఇస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ చవితి ఆ రోజు నైవేద్యం మీరు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని చేసి సమర్పించాలి ఆ రోజు మీరు గంధపు పసుపు రంగు చీర ధరించి మీరు పూజ అయితే చేయాలి తర్వాత రోజు శ్రీ లలితా త్రిపుర సుందరదేవి అవతారంతో అమ్మవారి దర్శనం ఇస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ పంచమి మీరు అమ్మవారికి ఆ రోజు సమర్పించవలసిన నైవేద్యం అల్లంగారలు చేసి సమర్పించాలి మీరు ఆ రోజు ఆకుపచ్చ రంగు చీర ధరించి అమ్మవారికి పూజ అయితే చేయాలి తర్వాత రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనం ఇస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ షష్ఠి ఆ రోజు మీరు అమ్మవారికి క్షీరాన్నం కానీ పరమాన్నం రవ్వకేసరి చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఆ రోజు మీరు అమ్మవారికి కలువపు రంగు చీర ధరించి పూజ అయితే చేయాలి తర్వాత రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంతో దర్శనమిస్తారు మూల నక్షత్రం ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ సప్తమి ఆ రోజు మీరు అమ్మవారికి నైవేద్యం కింద దద్దోజనం చేసి సమర్పించుకోవచ్చు ఆ రోజు మీరు అమ్మవారికి తెలుపు రంగు జరి చీర ధరించి పూజ అయితే చేసుకోవాలి తర్వాత రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంతో దర్శనమిస్తారు అదే రోజు దుర్గాష్టమి అని కూడా అంటారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ అష్టమి ఆ రోజు మీరు అమ్మవారికి కతంబం కింద చేసి నైవేద్యం కింద సమర్పించుకోవచ్చు ఆ రోజు మీరు కుంకుమ రంగు చీర ధరించి అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి ఆ తర్వాత రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీదేవి అవతారంతో దర్శనమిస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ నవమి ఆ రోజు మీరు అమ్మవారికి బెల్లం పరమాన్నం చేసి నైవేద్యం కింద సమర్పించుకోవచ్చు ఆ రోజు మీరు ఎరుపు రంగు చీర ధరించి పూజ అయితే చేసుకోవాలి చివరి రోజు అనగా విజయదశమి ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీదేవి అవతారంతో దర్శనమిస్తారు ఆ రోజు తిథి అశ్వయుజ శుద్ధ దశమి ఆ రోజు మీరు అమ్మవారికి పూర్ణం బొరులు పరమానం చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు ఇంకా శక్తి ఉంటే ఇంకా ఏమైనా నైవేద్యాలు కూడా చేసి సమర్పించుకోవచ్చు అన్నమాట ఆ రోజు మీరు అమ్మవారికి పూజ చేసినప్పుడు పసుపు రంగు చీర ధరించి పూజ అయితే చేసుకోవాలి దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారికి అలంకారాలు అలాగే ఏ రోజు అమ్మవారికి మీరు ఏం నైవేద్యం చేసి సమర్పించుకోవాలి అలాగే మీరు ఏ రంగు చీర ధరించి పూజ చేసుకోవాలి అన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నానండి అంతేకాకుండా మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే నాతో కమెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు
సో ఇదండి వాళ్ళ బ్లాగు. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటికు బై, టేక్ కేర్. సర్వేజన సుఖినో భవంతు.